హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే రోజు మీకు అంబ్రెల్లా టాప్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఈ టాప్ కట్టింగ్ అనేది నేను నిన్నటి వీడియోలో చూపించాను కదా, ఈరోజు అయితే స్టిచ్చింగ్ వీడియో అనేది చూసేద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి, నా ఛానల్లో కొత్తగా వస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ అనేది కూడా నేను మొత్తం కూడా కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను. అవసరమైన చోట నేను ఎక్కితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం కూడా చూసేయండి. మీరు కట్టింగ్ వీడియో అయితే చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ కట్టింగ్ వీడియో అనేది చూడకపోతే కనుక చూసేయండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మొత్తం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ అనేది కుట్టుకుందాం. ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు మనకి లైనింగ్ పైన షోల్డర్స్ దగ్గర జాయింట్ వచ్చింది కదా, ఆ జాయింట్ అయితే నేను ఓపెన్ చేసేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కట్స్ అనేవి పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఇప్పుడు నేనైతే చూపించిన విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. చాలా సింపుల్గా టాప్ కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం లైనింగ్కి కింది వైపు అయితే మనం కొంచెం సన్నగా మడిచి కుట్టేసుకుందాం. ఇది రెండు వైపులా కూడా లైనింగ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, లైనింగ్కి రెండు వైపులా కూడా కింది వైపు నేను సన్నగా మడిచి కుట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ నెక్ అనేది మార్క్ వేసుకుంటున్నాను. ఈ డ్రెస్కి అయితే నేను 6 ఇంచెస్ అయితే ఫ్రంట్ నెక్ అనేది తీసుకుంటున్నాను. అదేవిధంగా మనకి షోల్డర్ దగ్గర నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు అనేది నెక్ విడ్త్ అనేది తీసుకున్నాను. ఇది కొంచెం చిన్న సైజ్ టాప్ కదా, అందుకోసమని నేను 2 ఇంచెస్ అనేది తీసుకున్నాను. మీరు కొంచెం పెద్ద సైజ్ టాప్లు కనుక అయితే మనం 2.5 2.5 ఇంచుల వరకు కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్టార్ నెక్ అనేది ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ అనేది నేను మార్క్ అయితే వేసుకున్నాను కదా, ఇది మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. మీరు ఒకసారి రెండు వైపులా కూడా సేమ్ మార్కింగ్ అనేది రావాలి అంటే కనుక పైన మార్కర్తో కొంచెం థిక్గా డ్రా వేసుకొని దాన్ని ఇటువైపుకు తిప్పి మనము క్లాత్ అనేది కొంచెం దాని మీద ప్రెస్ చేసినట్టుగా చేస్తే కనుక మనకి రెండు వైపులా కూడా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అంటే మనం కుట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది, నెక్ అనేది కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఒరిజినల్ మనకి డ్రెస్ క్లాత్ ఉంది కదా, ఆ డ్రెస్ క్లాత్కి రైట్ సైడ్లో లైనింగ్ అనేది వేసుకొని నేను ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాను. మనము డ్రెస్ క్లాత్కి రైట్ సైడ్లో లైనింగ్ అనేది పెట్టుకొని దాన్ని పైనుంచి స్టిచ్ చేసుకొని లోపల వైపుకి తిప్పేసుకుంటాం. అంటే మనం రాంగ్ సైడ్కి డ్రెస్ అనేది తిప్పేసుకుంటే మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇలా వేసుకోవడం కనుక ఇష్టం లేకపోతే మీరు బక్రంతో అయినా కానీ స్టిచ్ చేసుకోవచ్చు. మనం నెక్లకి బక్రం అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేనైతే వీడియోస్ కూడా పెట్టాను, మీరు ఆ విధంగా బక్రం అనేది కూడా వేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం నెక్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని కట్ చేసుకొని రివర్స్లో తిప్పేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను మనకి లైనింగ్ క్లాత్ అయితే లోపల వైపు తిప్పేసుకున్నాం కదా, మనకి నెక్ దగ్గర అయితే అంతా నీట్గా సర్దుకొని పైనుంచి మనకి స్టిఫ్గా ఉండడానికి క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోకుండా పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, నేను పైనుంచి స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత మన నెక్ అయితే చూడడానికి స్టిఫ్గా నీట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే దీన్ని మన రివర్స్లో తిప్పేసుకొని మనకి లైనింగ్ అనేది అటు ఇటు కదిలిపోకుండా దానిపైనుంచి స్టిచ్ అయితే వేస్తున్నాను. మనం నార్మల్ టాప్లకైతే కనుక కింది వైపు వరకు కూడా లైనింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే లైనింగ్ అనేది
పైన డ్రెస్ క్లాత్కి అయితే జాయింట్ వేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ క్లాత్కి అయితే అంటే మనం ఈ అంబ్రెల్లా కట్టింగ్కి అయితే మాత్రము మనం నడుము మార్కింగ్ అనేది ఎక్కడి వరకు వేసుకున్నామో అక్కడి వరకే ఇప్పుడు ఈ లైనింగ్ అనేది ఈ డ్రెస్ క్లాత్కి జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, నేను చూపిస్తున్నాను కదా, మనకి నడుము మార్కింగ్ అనేది ఎక్కడి వరకు చేసుకున్నామో అక్కడి వరకే లైనింగ్ అనేది జాయింట్ వేస్తున్నాను. ఇప్పుడైతే నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను. మనము ఫ్రంట్ నెక్ నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సేమ్ బ్యాక్ నెక్ కూడా 2 ఇంచెస్ విడ్త్ అనేది తీసుకొని బ్యాక్ నెక్ కూడా నేను 6 ఇంచెస్ అనేది కట్ చేసుకుంటున్నాను. అంటే నెక్లు అనేవి నేను కొంచెం నార్మల్గానే కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ పెట్టేసుకోవచ్చు. మనము ఈ డ్రెస్ క్లాత్కి రైట్ సైడ్లో లైనింగ్ అనేది వేసుకొని ఈ నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడైతే నేను ఈ బ్యాక్ నెక్ అనేది స్టిచ్ చేసుకున్నాను. మనం ఈ క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ రివర్స్లో తిప్పేసుకుందాము. ఇప్పుడైతే దీన్ని రివర్స్లో తిప్పేసుకొని ఈ పైన కూడా కదలకుండా దీనికి కూడా పైనుంచెలకు స్టిచ్ అనేది వేసేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ నేను పైనుంచెలకు స్టిచ్ అయితే వేసుకొని మనము లైనింగ్ అదేవిధంగా మనము ఒరిజినల్ క్లాత్ అంటే బ్యాక్ పార్ట్కి కూడా చుట్టూ లైనింగ్ అనేది జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి మనం షోల్డర్స్ దగ్గర రెండు షోల్డర్స్ కలిపి జాయింట్ అయితే వేసుకుందాము. షోల్డర్స్ రెండు జాయింట్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ హ్యాండ్స్ అనేవి, ఈ హ్యాండ్స్ దీనికి జాయింట్ వేసేసుకుందాము. మనము చేతులు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం నడుము మార్కింగ్ అనేది ఎక్కడి వరకు చేసుకున్నామో అక్కడి వరకు కూడా మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి కూడా ఇక్కడి వరకు స్టిచ్ అనేది చేసేసుకుందాం పైన హ్యాండ్స్ దగ్గర నుంచి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి మనం నడుము వరకు కూడా మనం నడుము మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఆ నడుము మార్కింగ్ వరకు కూడా స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం నడుము పార్ట్ వరకు కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కలిపి కుట్టుకున్నాం కదా లైనింగ్తో సహా. ఇప్పుడు ఇక్కడ మనం నడుము మార్కింగ్ వరకు వచ్చిన తర్వాత డ్రెస్ క్లాత్ అదేవిధంగా లైనింగ్ అనేది విడివిడిగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే మనకి డ్రెస్ అనేది పైకి చూడడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే మనకి లైనింగ్ అనేది తక్కువ ఉండి పైన డ్రెస్ క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసమనే ఇప్పుడు ఇవి 4 పీసులు అనేవి అంటే మనం లైనింగ్ అదేవిధంగా డ్రెస్ క్లాత్ అనేది కూడా కలిపి కుట్టుకోకుండా ఈ విధంగా విడివిడిగా కుట్టుకుంటే కనుక మనకి పైకి చూడడానికైతే డ్రెస్ అనేది ఫ్రీగా కనిపిస్తుంది. చూసారు కదా, నేను నడుము మార్కింగ్ దగ్గరికి అన్నీ కలిపి కుట్టుకొని నడుము మార్కింగ్ అనేది అక్కడి నుంచి నేను క్లాత్ అనేది దేనికి దానికే మనము విడివిడిగా కలిపి స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. Thank you.
ఇప్పుడైతే మనం సైడ్కి జాయింట్లు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు కింది వైపు అయితే నేను ఇదే మిషన్ మీద కింది వైపు అయితే సన్నగా మడిచి కుట్టేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పీకో కావాలన్నా కానీ చేసేసుకోవచ్చు. కింది వైపు కుట్టుకుంటే మన డ్రెస్ అంతా కూడా రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి.